అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వాతి కిరణ్. నేను గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఐఐటి ముంబై వారి ఎఫ్డిపి ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది. ఈ ఎఫ్డిపి ప్రోగ్రామ్ థీమ్ ఏంటంటే ఎఫ్డిపి ప్రోగ్రామ్ ఆన్ ఐసిటి ఇన్ ఎడ్యుకేషన్. సో దీంట్లో ఒక భాగంగా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది 4th week లో. అదేంటంటే హౌ టు క్రియేట్ వెబ్సైట్ ఇన్ వర్డ్ప్రెస్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. సో నా లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి నేను ఈ వీడియో అనేది తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను వర్డ్ప్రెస్లో ఎలా వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనేది నేను బ్రీఫ్గా చూపిస్తాను. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి అడ్రస్ బార్లో wordpress.com అనేది టైప్ చేస్తే అడ్రస్ బార్లో మనకి వర్డ్ప్రెస్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఈ వర్డ్ ప్రెస్ లో అకౌంట్ క్రియేట్ చేయడం అనేది చాలా వేస్ లో ఉన్నాయి, 4 వేస్ లో ఉన్నాయి. దాంట్లో ఇది ఒక చాలా ఈజియెస్ట్ వే అనమాట. సో అందుకని డైరెక్ట్ గా గూగుల్ లో మనం వర్డ్ ప్రెస్ .com అని టైప్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హోమ్ పేజ్ లో లాగిన్ ఆప్షన్ ఉంది. అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ వర్డ్ ప్రెస్ లో అకౌంట్ ఉంటే కనుక మనం డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మనకి లేదు, మనం ఇప్పుడు న్యూ యూజర్స్, మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంటే సో గెట్ స్టార్టెడ్ లోకి వెళ్ళచ్చు. సో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను కాబట్టి నేను గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. సో గెట్ స్టార్టెడ్. సో గెట్ స్టార్టెడ్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. వెబ్సైట్ క్రియేట్ చేయడం వర్డ్ ప్రెస్ లో అనేది 4-5 స్టెప్స్ లో ఉంటుంది. ఇక్కడ స్టెప్ 1 లో ఉన్నాం మనం, స్టెప్ 1 ఆఫ్ 5. ఓకే, సో లెట్ క్రియేట్ యువర్ న్యూ సైట్ అని ఉంది ఇక్కడ. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ విత్ ఏ బ్లాగ్. మనకి ఏమైనా ఐడియాస్ ఉన్నా లేదా ఒక పర్టికులర్ స్టోరీస్ ని లేదా మన యొక్క పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్స్ ని కానీ మనం షేర్ చేసుకోవాలి అంటే మనం బ్లాగ్ క్రియేట్ చేయొచ్చు. లేదా మనకు సంబంధించిన రీసెర్చ్ డీటెయిల్స్, అలాగే మన ప్రొఫైల్ అండ్ మనకు రిలేటెడ్ పర్సన్స్ తో కాంటాక్ట్ లో ఉండడానికి మనం ఒక టోటల్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు చూసినట్టయితే కింద ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే స్టార్ట్ విత్ పోర్ట్ఫోలియో అని ఉంది. మనకి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే వాటిని కూడా మనం పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. అండ్ లేదా మనం ఏదైనా ప్రోడక్ట్స్ ని సెల్ చేయాలి, ఏదర్ క్లాత్స్ లేదా ఐటమ్స్, ఎనీ ఐటమ్స్ మనం సెల్ చేయాలి అనుకుంటే కనుక ఆన్లైన్ స్టోర్ రన్ చేసినట్టు అనమాట. సో దానికి కూడా మనం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో వీటిల్లో మనకి ఇప్పుడు సూటబుల్ ఏంటంటే వెబ్సైట్ క్రియేషన్ అనేది చూపిస్తున్నాను కాబట్టి సో నేను ఇది క్లిక్ చేయడం జరుగుతుంది, స్టార్ట్ విత్ వెబ్సైట్. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ చూసినట్టయితే మీరు స్టెప్ 2 ఆఫ్ 5 మనం నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళాము. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే చూజ్ ఎ థీమ్. మనం ఒక థీమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఈ వెబ్సైట్ లో మనకి ఈ ఈ మీన్స్ హోమ్ పేజ్ లో మనకి చాలా ఇవ్వటం జరిగింది థీమ్స్. పిక్యూ అని, గోరాన్ అని, 2017 అని, అంటే ఇది ప్రెసెంట్ థీమ్ అనమాట. యాక్చువల్గా నేను ఇదే థీమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ మనం వెబ్సైట్ క్రియేషన్ లో థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి థీమ్ సెలెక్ట్ చేసుకొని మనము లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఎంట్రీస్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ థీమ్ ని మనం పర్సనలైజ్ చేసుకొని మన సెట్టింగ్స్ అనేది ఇచ్చుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది మనకి. మనం అన్ని సెట్టింగ్స్ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని సెట్ చేసుకునే తర్వాత థీమ్ సెట్ చేసుకుంటే థీమ్ని బట్టి మన సెట్టింగ్స్, మన ప్రొఫైల్ సెట్టింగ్స్ అన్ని మళ్ళీ మారిపోతాయి. సో ఫస్ట్ ఎప్పుడు బెటర్ మనం ఫస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2017 థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో స్టెప్ 2 అయిపోయింది. నౌ వీఆర్ ఇన్ స్టెప్ 3. స్టెప్ 3 ఏంటంటే మన సైట్ నేమ్ అడ్రస్ అనేది మనం ఎంచుకోవాలి. ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము, అలాగే సైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు స్వాతి కాబట్టి ఇక్కడ నేను స్వాతి కిరణ్ అనేది ఇస్తున్నాను. సో ఇది మనం టైప్ చేసిన వెంటనే కింద మనకు కొన్ని ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఇచ్చే వచ్చేస్తాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇవి కొన్ని ఆప్షన్స్, కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. వాటితో పాటుగా ఇక్కడ మనకి ఫ్రీ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, స్వాతి కిరణ్ web.wordpress.com ఇది వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫ్రీ అనమాట. సో ఇది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్గా మనం స్టెప్ 4లోకి ఎంటర్ అవుతాం. స్టెప్ 4 ఏంటంటే ప్లాన్ చేసుకోవడం, పిక్ ఏ ప్లాన్. మనం ఒక ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్లాన్స్ అంటే ఏంటంటే మనం ఒక స్టూడెంట్స్ అయ్యి అవుతే కనుక మనకి ఫ్రీ యాక్సెస్ ఉండాలి. పర్ మంత్ ఇంత అని పే చేయకుండా మనము యాక్సెస్ చేసుకోవడానికి, వెబ్సైట్ ని ఈజీగా క్రియేట్ చేసుకోవడానికి ఇది ఫ్రీ సైట్ ప్లాన్. అది కాకుండా కొన్ని పేమెంట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి ఇవన్నమాట. సో హాబీస్ కానీ లేదా ఎంటర్ప్రీనియర్స్ కానీ లేదా బిజినెస్ రన్ చేసే వాళ్ళకి కానీ ఈ ప్లాన్స్ అనేవి సూటబుల్ అవుతాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే 200 పర్ మంత్ అని, 575 పర్ మంత్ అని, అలాగే
1665 per month అని బిజినెస్ పర్పస్ అయితే. ఓకే, సో ఇలా డిఫరెంట్ ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఎలా క్రియేట్ చేస్తున్నామో చూపిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఫ్రీ ప్లాన్, ఆల్వేస్ బెటర్ టు గో విత్ ఫ్రీ ప్లాన్. సో ఐమ్ స్టార్టింగ్ విత్ ఏ ఫ్రీ ప్లాన్. సో ఫ్రీ ప్లాన్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అలాగే పాస్వర్డ్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. అండ్ ప్రతిసారి మనం వర్క్స్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు ఇదే డీటెయిల్స్, అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ కరెక్ట్ గా ప్రొవైడ్ చేయాలి, అప్పుడే అకౌంట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేది ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్ప్రెస్ అకౌంట్ అనేది ఈమెయిల్ మన యొక్క ఈమెయిల్ అకౌంట్ కి లింక్ చేయబడుతుంది. ఓకే, సో మనకి కనుక ఈమెయిల్ ఐడి లేకపోతే, అడ్రస్ లేకపోతే కనుక వర్డ్ప్రెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేయబడదు. కాబట్టి ఫస్ట్ మనం ఈమెయిల్ క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఆల్రెడీ మనకు ఉంటే కనుక అదే ఈమెయిల్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వచ్చు, స్వా డాట్ ఫార్మా ఓకే అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్. ఓకే, సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మన మన యూజర్ నేమ్ ఫర్ వర్డ్ప్రెస్ అకౌంట్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం స్వాతి కిరణ్ వెబ్ అని, లేదా మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా. అలాగే మనకి మనం అనుకున్న పాస్వర్డ్ ఒకటి ఇక్కడ ఇచ్చుకొని మనం కంటిన్యూ చేసుకోవాలి. సో కంటిన్యూ చేస్తే మనకి ఈ ఈమెయిల్, మనం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చామో ఆ మెయిల్ అడ్రస్ కి యూజర్ నేమ్ డీటెయిల్స్ తోని ఒక మెయిల్ పంపబడుతుంది వర్డ్ప్రెస్ నుంచి. ఆ మెయిల్ లో ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మన అకౌంట్, వర్డ్ప్రెస్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది, మనం ఇప్పుడు రీలాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి వర్డ్ప్రెస్ లో అనేది టోటల్ 5 స్టెప్స్ అనమాట. యూ కెన్ సీ హియర్ స్టెప్ 5 of 5, లాస్ట్ వన్ ఇస్ క్రియేటింగ్ ది అకౌంట్ అండ్ కంటిన్యూసింగ్. ఓకే, సో నాకు ఆల్రెడీ వర్డ్ ప్రెస్ లో అకౌంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇదే ఈమెయిల్ అడ్రస్ లో అకౌంట్ క్రియేట్ చేయబడదు. నేను వెబ్సైట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేంజ్ చేసినా నాకు వర్డ్ ప్రెస్ అకౌంట్ లో క్రియేట్ అవ్వదు. కాబట్టి నేను ఆల్రెడీ నాకు ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ లో మీకు లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు మీరు చూసారు ఎలా వెబ్సైట్ క్రియేట్ చేయాలి వర్డ్ ప్రెస్ లో. ఓకే, సో ఈ వెబ్ప్రెస్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెన్ సోర్స్, మనం ఏమి పే చేయని అవసరం లేదు, ఫ్రీ సర్వీస్ అనమాట. ఓకే, అండ్ ఓన్లీ రిక్వైర్మెంట్ మనకి ఇంటర్నెట్ సర్వీస్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇంతకు ముందు నేను మీకు చూపించాను, గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ఉంది, సైన్ ఇన్ ఆప్షన్ ఉంది. గెట్ స్టార్టెడ్ లోకి వెళ్ళి మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం 5 స్టెప్స్ లో. ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నా వర్డ్ప్రెస్ అకౌంట్ ఎలా ఉంది హోమ్ పేజ్ అనేది నేను మీకు చూపిస్తాను, సైన్ ఇన్ అయ్యి చూపిస్తాను. సో సైన్ ఇన్ ఇక్కడ నాకు డీటెయిల్స్ అవుతుంది. సైన్ ఇన్ అయ్యే ప్రతిసారి మీరు లాగిన్ డీటెయిల్స్, యూజర్ నేమ్ లేదా ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు ఆల్రెడీ సేవ్ చేసిన పాస్వర్డ్ ని ఇక్కడ ఇవ్వాలి. సో నేను ఓపెన్ చేస్తున్నాను డాక్టర్ స్వాతి కిరణ్, అండ్ అలాగే నాకు ఇక్కడ పాస్వర్డ్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. ఇది నా పాస్వర్డ్ డీటెయిల్ అండ్ లాగిన్ ని ప్రెస్ చేశాను. సో లాగిన్ ప్రెస్ చేసిన వెంటనే నా సైట్ అనేది స్వాతి కిరణ్ వర్డ్ ప్రెస్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు చూస్తున్నారు మై సైట్ అనేది ఉంది. ఈ మై సైట్ యూజర్ ఇది మనకి డీటెయిల్స్ ఇస్తుంది ఏంటి అనేది అని. ఇక్కడ నా ప్రొఫైల్ నేమ్, యూజర్ నేమ్ వచ్చేసి డాక్టర్, అకౌంట్ నేమ్ వచ్చేసి డాక్టర్ స్వాతి కిరణ్ ఎన్. అట్లా ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి, ప్లాన్స్ మార్చుకోవాలంటే మనం మార్చుకోవచ్చు లేదా ఫ్రీ ప్లాన్ లోనే ఉండొచ్చు. అలాగే సైట్ పేజెస్, మనం ఏదైనా పేజెస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, అలాగే బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలి లేదా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ లో. అలాగే మీడియా, ఏదైనా మీడియా వీడియోస్ కానీ యూట్యూబ్ లింక్స్ మనకి ఇష్టమైన లేదా మన సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా మనం సేవ్ చేసుకోవాలన్నా మన వర్డ్ప్రెస్ అకౌంట్ లో సేవ్ చేసుకోవచ్చు. సో ఈ మీడియాని క్లిక్ చేసుకోవాల్సింది. అట్లాగే మనం థీమ్, మనం ఫస్ట్ స్టెప్ లోనే మనము సెకండ్ స్టేజ్ లో థీమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకు ఆ థీమ్ వద్దు, మనం వేరే థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనము ఈ థీమ్స్ లో కస్టమైజేషన్ లోకి వెళ్ళి మనం వేరే థీమ్ ని సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు మీకు నేను నాది ఆల్రెడీ క్రియేట్ అయిందని చెప్పాను కదా, వర్డ్ ప్రెస్ ది నేను మీకు చూపిస్తాను హోమ్ పేజ్ ఎలా ఉంటుందో. సో ఇది నా హోమ్ పేజ్. మీరు చూసినట్టయితే ఈ థీమ్ అనేది ఇక్కడ ఇది 2017 థీమ్, మనం ఏదైతే ఓపెన్ చేయడానికి మోడల్ గా సెలెక్ట్ చేసుకున్నామో థీమ్ అదే థీమ్ ని నేను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నాది ఇది నాది హోమ్ పేజ్, ఇది నా పిక్చరు, ప్రొఫైల్ పిక్చరు. అండ్ ఇక్కడ మీకు మనకి కొన్ని పేజెస్ ఉన్నాయి చూడండి వెబ్సైట్ లో. మై పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ నేను క్లిక్ చేస్తున్నాను. సో దీంట్లో నేను కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఐ కెన్ చేంజ్ మై లైఫ్, నో వన్ కెన్ డూ ఇట్ ఫర్ మీ. సో ఇది ఈ పిక్చర్ నేను మై పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ లో నేను సేవ్ చేసుకోవడం జరిగింది.
అలాగే ఫ్యాకల్టీ ప్రొఫైల్. సో నా ఫ్యాకల్టీ ప్రొఫైల్ ఏంటి అనేది కూడా నేను ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది దీంట్లో మనకి పిక్చర్ యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో ఆ పిక్చర్ ఫీచర్డ్ ఇమేజ్ అనే ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఫీచర్డ్ ఇమేజ్ లోకి వెళ్ళి నేను ఈ పిక్చర్ నా కాలేజ్ లో గ్రూప్ ఫోటో మేము దిగాము కాలేజ్ ఎంట్రన్స్ లో. సో ఆ గ్రూప్ ఫోటోని నేను ఇక్కడ సేవ్ చేయడం జరిగింది. అండ్ ఇది నా ఫ్యాకల్టీ ప్రొఫైల్. ఓకే, సో హూ ఐ ఆమ్ అండ్ వేర్ వాట్ ఈస్ మై ఎడ్యుకేషన్, పిహెచ్డి, ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, ఇంటర్మీడియట్, ఈ డీటెయిల్స్ ఎక్కడ చేశాను ఏంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మై టీచింగ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఏ డిజిగ్నేషన్స్ లో నేను వర్క్ చేశాను అండ్ ఆల్ మై టోటల్ కెరీర్ ఇస్ ఇన్ గోకరాజు ఓన్లీ. సో ఆ డీటెయిల్స్ నేను ఇక్కడ చేశాను. కోర్సెస్ నేను ఏం చెప్తాను అండ్ ఏ పొజిషన్స్ నేను హెల్ప్ చేశాను ఇప్పటి వరకు అనే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అనేవి ఒక పేజ్ క్రియేట్ చేసి ఈ డీటెయిల్స్, పబ్లికేషన్ డీటెయిల్స్, కాన్ఫరెన్స్ డీటెయిల్స్, నేను అటెండ్ చేసిన ఫ్యూ కాన్ఫరెన్స్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బ్లాగ్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. బ్లాగ్ లో ఒక పిపిఏఆర్ గామా అనేది ఒక ప్రోటీన్ ఉంది, దాని యొక్క టార్గెట్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ పిక్ నేను ఫీచర్డ్ ఇమేజ్ లో ఇన్సర్ట్ చేశాను. పిపిఆర్ గామా 2PRG యొక్క పిడిబి సైట్ లోంచి డౌన్లోడ్ చేసి ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లాగే ఫార్మసిటికల్ కెమిస్ట్రీ అనే ఒక పేజ్ క్రియేట్ చేశాను. ఈ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ పేజ్ లో పిరియాడిక్ టేబుల్ ని ఫీచర్డ్ ఇమేజ్ గా అప్లోడ్ చేశాను. దీంతో పాటుగా కొన్ని డీటెయిల్స్, ఓకే, మనకు కావాలంటే డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేదు. సో మనం డీటెయిల్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి మన అకౌంట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం టెక్స్ట్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లాగా నాకు రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, మాలిక్యులర్ మోడలింగ్ అని, ఫార్మసిటికల్ అనాలిసిస్ అని, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ అని, ఇట్లా కొన్ని పేజెస్ క్రియేట్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అట్లాగే మన ఈ ఎఫ్డిపి ప్రోగ్రామ్ లో మెంటర్ మెంటీ ఇంట్రాక్షన్స్ అనేవి ఒకటి ఉన్నాయి. దాని గురించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికి నేను మెంటర్ మెంటీ ఇంట్రాక్షన్స్ అనే ఒక పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లాగే ఎఫ్డిపి ప్రోగ్రామ్ లో ఒక వీక్ లో అడిగారు మై వ్యూస్ ఆన్ యువర్ వ్యూస్ ఆన్ ఎఫ్డిపి 1 గురించి ప్రొవైడ్ చేయమని. సో నేను ఈ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ పేజ్ లో మేము ఎఫ్డిపి ప్రోగ్రామ్ సింక్రోనస్ ఇంట్రాక్షన్ కి అటెండ్ అయ్యాము గ్రిట్ నోడల్ సెంటర్ లో, రిమోట్ సెంటర్ లో. సో వెళ్ళినప్పుడు ఫోటో అనమాట. సో అటెండ్ చేసినప్పుడు మేము గ్రూప్ ఫోటో దిగాము 7 మెంబర్స్. సో దాన్ని ఫీచర్డ్ ఇమేజ్ కింద నేను అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మై వ్యూస్ అబౌట్ ది ఎఫ్డిపి, సో ఫస్ట్ వీక్ లో ఎలా ఉంది ఎఫ్డిపి, సెకండ్ వీక్ లో ఎలా ఉంది అండ్ థర్డ్ వీక్ లో ఎలా ఉంది అని అప్ టు 3 వీక్స్ నేను ఇక్కడ నా వ్యూస్ ఆన్ ఎఫ్డిపి ప్రోగ్రామ్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో మనం ఇది కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు 2 మోర్ వీక్స్ అయ్యాయి కాబట్టి 4th వీక్ 5th వీక్ లో ఎలా ఉంది ఎఫ్డిపి ప్రోగ్రాము అండ్ నాకు ఎలా అది యూస్ఫుల్ అయింది నేను ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో టెక్స్ట్ ని ఇంక్లూడ్ చేయడానికి ఎడిట్ ఆప్షన్ నొక్కాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే కాంటాక్ట్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటంటే ఎవరైనా మన వెబ్సైట్ చూసినప్పుడు మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయితే లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళ కామెంట్ ని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే సో ఆటోమేటిక్ ఇక్కడ నా ఈమెయిల్ డీటెయిల్స్ ఉంది. సో నా ఈమెయిల్ కి వాళ్ళు పంపిన కామెంట్స్ నాకు వచ్చేస్తాయి. దాన్ని చూసుకొని నేను వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో అలాగే గ్యాలరీ అనే ఉంది. గ్యాలరీలో నేను నా కాలేజ్ కి సంబంధించిన ఒక ఫోటోని, ఇది 2014 టీచర్స్ డేకి మేము దిగిన గ్రూప్ ఫోటో. సో దీన్ని నేను ఫీచర్డ్ ఇమేజ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సో కావాలంటే మనం దీన్ని ఇంకా నెంబర్ ఆఫ్ గ్యాలరీలో నెంబర్ ఆఫ్ ఫొటోస్ ని కూడా మనం పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మనం కావాలంటే మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా పెంచుకోవచ్చు. ఓకే, నేను మీకు చూపించాను మై పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్, ఫ్యాకల్టీ ప్రొఫైల్, ఇవన్నీ పేజెస్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా పేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా ఈ కస్టమైజ్ ఆప్షన్ లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఏదన్నా మనకు అవసరం లేని పేజ్ ని డిలీట్ చేయాలన్నా కూడా మనం దీంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మై సైట్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సైట్ ఐడెంటిటీ అంటే ఈ సైట్ ఎవరిది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. సైట్ టైటిల్ ఇస్ డాక్టర్ స్వాతి కిరణ్ ఎన్, ఇది మనం చేంజ్ చేసుకోవాలన్నా నేను చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ లోగో కింద నా ఇమేజ్ ని పెట్టడం జరిగింది. ఓకే, సో ఈ డీటెయిల్స్ నేను సేవ్ చేయడం జరిగింది సైట్ ఐడెంటిటీలో. అలాగే కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నాకు వైట్ కలర్ కావాలంటే వైట్ చేసుకోవచ్చు, బ్లూ కలర్ కావాలంటే బ్లూ. మీరు ఇక్కడ చూడండి నేను బ్లూ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ అయింది. ఓకే, అలాగే ఇది మనకు కావాల్సిన కలర్ ని మనం చేసుకోవచ్చు. ఓకే, అలాగే మెనూస్ లో కూడా మనం వెళ్ళి పేజెస్ ని మనం ప్రైమరీ పేజ్ లో అంటే ఫస్ట్ పేజ్ లో ఇవన్నీ పెట్టాను నేను, ఈ ఫార్మ్స్ ఇవన్నీ ఏవైతే ఉందో ఇవన్నీ ఇక్కడ పెట్టాను, ఇవి కూడా ఉండడం జరిగింది. ఓకే,
సో ఇట్లా మనకు కావాల్సిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ పబ్లిష్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇట్లా